హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేయడంలో అధికారులు విఫలమయ్యారా? ఏదైనా ఘటన జరిగినప్పుడు ఒకటి రెండు రోజుల పాటు హడావిడి చేస్తున్న పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులు తర్వాత ఎందుకు సైలెంట్ అవుతున్నారు? అసలు సిటీలో ఏం జరుగుతోంది? తెలంగాణ నుంచి డ్రగ్స్ ను తరిమికొట్టాలని స్వయాన సీఎం కేసీఆర్ ఆదేశించిన మత్తు పదార్థాల వినియోగాన్ని కట్టడి చేయడంలో పోలీస్ ఎక్సైజ్ శాఖలు విఫలమవుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు హడావుడి చేస్తూ ఆ తర్వాత తాపీగా తప్పుకుంటున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదాయంపైనే దృష్టి సారిస్తుండడం, పోలీస్ శాఖలో కొందరు పబ్బులు క్లబ్లు నిర్వాహకులతో అంటకాగుతుండడంతో డ్రగ్స్ పై తనిఖీల ఊసే ఉండడం లేదు. తాజాగా బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ పబ్ వ్యవహారంలోనూ అదే జరిగింది. స్థానిక పోలీసులు పబ్ యాజమాన్యంతో దోస్తీ కారణంగా అర్ధరాత్రి దాటినా హంగామాను ఆపలేదు. దీంతో టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించాయి. పార్టీలో 5 గ్రాముల కొకైన్ను కనుగొన్నాయి. స్థానిక పోలీసులకు ఈ వ్యవహారం తెలిసి స్పందించలేదని నిర్ధారణ కావడంతో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్రపై సస్పెన్షన్ వేటుపడింది. ఏసీపీ సుదర్శన్కు ఛార్జ్ మెమో దాఖలైంది. నార్కోటిక్స్ కట్టడిలో కీలకంగా వ్యవహరించాల్సిన ఎక్సైజ్ శాఖ ఆదాయంపైనే దృష్టి పెట్టింది. వైన్స్ బార్లకు లైసెన్సులు ఇవ్వడం, ఫీజు వసూలు చేయడం వరకే పరిమితమవుతోంది. అయితే డ్రగ్స్ కట్టడికి మెరికెల్ లాంటి 1000 మంది పోలీస్ ఎక్సైజ్ సిబ్బందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని 3 నెలల క్రితం సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాత్రమే ఈ తరహా విభాగం ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్త ప్రత్యేక విభాగానికి సంబంధించి కేసీఆర్ కు సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఎలాంటి ప్రతిపాదనలను సమర్పించలేదని తెలిసింది. కేసుల దర్యాప్తుల్లోనూ పోలీస్ ఎక్సైజ్ అధికారులు విఫలమవుతున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఎక్సైజ్ అధికారుల తీరుపైన విమర్శలు వచ్చాయి. టాలీవుడ్ సెలబ్రిటీలను తప్పించే ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. విషయం హైకోర్టుకు చేరింది. దాంతో ఈడీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. కేసు వివరాలను ఆధారాలను ఈడీకి ఇవ్వాలని సూచించింది. అయినా ఎక్సైజ్ శాఖ పట్టించుకోలేదు. ఛార్జిషీట్లు, కేసు వివరాలు మినహా ఆధారాలను అందజేయలేదు. హైకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ 4 సార్లు ఈడీ లేఖలు పంపినా ఎక్సైజ్ శాఖ స్పందించలేదు.